అందరూ ఎలా ఉన్నారు? ఇట్స్ మీ జ్యోతి పల్లెరి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటో మీకు తమిళ చూసారే అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మా ఇంట్లో పెళ్లి చెందడం అనమాట, మా చిన్న తాతయ్య వాళ్ళ కూతురుది పెళ్ళి అనమాట. సో నాకు అత్తయ్య పెళ్ళి ఉందన్నమాట. సో వీఆర్ గోయింగ్ టు కిన్వట్, మహారాష్ట్రకి వెళ్తున్నాము. అండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి మేము ఎలా వెళ్ళాము, ఎలా వచ్చామన్నది చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ వీడియో అలా కంటిన్యూ అయిపోతుంది. నౌ ఇట్స్ టైమ్ 5:30 అవుతుంది అనుకుంటా మార్నింగ్. మేము నియర్లీ 7 కల్లా స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుండి. సో మేము డన్ విత్ ది ఫ్రెష్ అప్ అండ్ అవుట్ఫిట్ నా కోసం అక్కడ వెయిట్ చేస్తుంది. సో అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత ఐ విల్ స్టార్ట్ మై వీడియో. సో ఈ అవుట్ఫిట్ వచ్చేసి నిషి డిజైనింగ్ స్టూడియో వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అండ్ ప్రీవియస్గా వాళ్ళ వీడియో కూడా ఒకటి చేశాను అనమాట. వాళ్ళ అవుట్ఫిట్స్ అన్నీ మ్యాక్సిమం వాళ్ళ దగ్గరనే తీసుకుంటాను కాబట్టి. సో ఈ అవుట్ఫిట్ కూడా సూపర్గా ఉంది. మీరు దీన్ని ఫుల్ లుక్ చూడాలనుకుంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసేయండి. యా అవుట్ఫిట్ వేసేసుకున్నాను అండ్ దిస్ ఈస్ హౌ ప్రస్తుతానికి రెడీ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా టైం ఉంటుంది, అక్కడ రెడీ అవ్వచ్చు అనమాట. అండ్ ప్రస్తుతానికి నేను పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. చాలా లెట్స్ గో. జస్ట్ మా ఇంటి నుంచి అండ్ వాళ్ళ ఇంటికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి ఐఎమ్ గోయింగ్. మా తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అలా వచ్చేయచ్చు. అండ్ ఇది వాళ్ళ ఇల్లు, అందరు హడావిడి హడావిడిగా ఉన్నారనమాట. ఆఫ్కోర్స్ టైం అయిపోతుంది, ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదని చెప్పేసి. సో మేము ఇప్పుడు ఇంటి నుండి ఎక్కడికి వెళ్తున్నామంటే పొచ్చమ్మ టెంపుల్కి బయలుదేరుతున్నాం అనమాట. తిను మా పెద్ద అత్తయ్య హారతి పట్టుకుంది, అండ్ వెనకాల ఉంది మా చిన్న అత్తయ్య, ఆమెది ఇప్పుడు మ్యారేజ్ అనమాట. సో అలా స్టార్ట్ అయిపోయాము. అండ్ పొచ్చమ్మ తల్లి టెంపుల్ కూడా దగ్గరనే. పెళ్ళికి స్టార్ట్ అవుతున్నాము. అండ్ పెళ్ళికి స్టార్ట్ అవుతున్నామని అంటే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ఈ బ్లాగ్లో ఉన్న స్పెషాలిటీ అదనమాట. ఆల్రెడీ మా తాతయ్య పెళ్ళికి వెళ్ళడానికి బస్సు అది ఇది అన్నీ మాట్లాడారు, బట్ మేము ట్రైన్లో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నాము. ఎందుకంటే బస్సులో వెళ్ళాలంటే 2 hours ఆఫ్ జర్నీ కిన్వట్కి. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. బట్ ట్రైన్లో అయితే వితిన్ 25 to 30 minutes, మ్యాక్సిమమ్ 35 minutes, దానికి మించి టైం పట్టదు. అండ్ ట్రైన్లో అలా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఈజీగా అలా వెళ్ళిపోయాము. మేము ఇప్పుడు వచ్చింది మాత్రం రైల్వే స్టేషన్కి. అండ్ టోటల్ మా ఫ్యామిలీ మొత్తం ట్రైన్లోనే వెళ్ళినామన్నమాట. ట్రైన్లో వెళ్ళడానికే ప్రిఫర్ చేసాము, ఎందుకంటే బస్సు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. అందరు రావాలి, అందరు వచ్చిన తర్వాత స్టార్ట్ అవ్వాలి అని అంటే, ప్లస్ ఇంకా 2 hours ఆఫ్ జర్నీ టైం కాబట్టి బాగా టైర్డ్ అయిపోతామని చెప్పేసి మేము ట్రైన్లో వెళ్ళడానికే ప్రిఫర్ చేసాము. మ్యాక్సిమం నియర్లీ 40 to 50 members ట్రైన్లోనే వెళ్ళాము పెళ్ళికి. అండ్ ఆ ట్రైన్ జర్నీ కూడా చాలా థ్రిల్లింగ్ ఉండే అనమాట. అండ్ ఎందుకంటే పెళ్ళికి ట్రైన్లో వెళ్ళినామని అంటే అలా ట్రెండ్ సెట్ చేసామన్నమాట మేమే. మాకే అసలు నమ్ముది అలా పెళ్ళికి ట్రైన్లో వెళ్ళడం అయిందని. అండ్ ఈవెన్ పెళ్లి కూతురు కూడా మాతోనే పాటు వచ్చింది, ఎందుకంటే మా అత్తయ్యకి బస్సు పడదు అండ్ కారు కూడా పడదు అనమాట. సో దట్స్ వై ట్రైన్ ప్రిఫర్ చేసాము. ఆమెకి ప్లస్ పాయింటే, ప్లస్ మాకు కూడా ప్లస్ పాయింటే కదా టైర్డ్ అవ్వకుండా ఉంటామని చెప్పేసి మేమందరం ట్రైన్లోనే స్టార్ట్ అయిపోయాము.
అండ్ మేము ఆల్రెడీ ట్రైన్ ఎక్కేసాము, ట్రైన్ స్టార్ట్ కూడా అవుతుంది. అటు వస్తున్నా ఉల్టా వస్తున్నారు కానీ ట్రైన్ స్టార్ట్ అయిపోయాము. అందరు ఎగ్జైట్మెంట్తో ఉన్నారు, పెళ్ళికి ట్రైన్లో వెళ్తున్నాము అండ్ తొందరగా చేరుకుంటాము, హాఫ్ ఎన్ అవర్ ట్రైన్ జర్నీ, బాగా థ్రిల్గా వెళ్దామని చెప్పేసి, మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్దామని చెప్పేసి అందరు ఎగ్జైట్మెంట్తో ఉన్నారనమాట. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది అండ్ నేను అలా క్లిప్స్, చిన్న చిన్న క్లిప్స్ అలా తీస్తూ ఉన్నాను, మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి. హాయ్ చెప్పు లక్కీ, హాయ్ చెప్పు, హాయ్ చెప్పురా. వాడు మా మామయ్య కొడుకు, హాయ్ చెప్పమంటే నేను చెప్పా అంటున్నాను అనమాట. ఏదో జస్ట్ ఫర్ ఫన్ అలా తీశాను వీడియో. ఆ క్లిప్ కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్ కన్నా అది ఒరిజినల్ వాయిస్ యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒరిజినల్ వాయిస్ యాడ్ చేశాను అనమాట. గార్డెన్కి రీచ్ అయిపోయామన్నమాట అండ్ మేము తొందర బయలుదేరాం కాబట్టి మేము అక్కడ టిఫిన్ చేయలేదు. ఇక్కడ వీళ్ళు టిఫిన్ ఏర్పాటు చేసి ఉంచారన్నమాట. వచ్చిన వెంటనే టిఫిన్ చేసి అలా మా అత్తయ్యని రెడీ చేసి దాని తర్వాత నేను ఇలా రెడీ అయిపోయాను. సో దీని ఫుల్ లుక్ నెక్స్ట్ చూస్తారు, చూస్తూ ఉండండి. అండ్ నేను ఎలా ఉన్నాను, ఎలా కనిపిస్తున్నాను అన్నది కూడా మీరు కొంచెం నాకు కామెంట్ చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నమాట. సో స్టార్ట్ అయిపోయిందనమాట పెళ్ళి ఇక్కడ నుంచి. అండ్ మా
సిస్టర్స్ చిన్న పిల్లలు ఎవరు లేరని చెప్పేసి నన్నే తోడపిల్లలు కూతురులా కూర్చుని పెట్టారు. అండ్ అఫ్కోర్స్ మా అత్తయ్య వాళ్ళ అత్తయ్యకి నేను చాలా క్లోజ్. సో అమ్మమ్మ నన్ను అలా లాక్ కూర్చొని పెట్టేసరికి పెళ్ళికూతురు తోడపెళ్ళికూతురులా కూర్చున్నాను అన్నమాట. సో ఇక్కడ నుంచి వీడియో అలా కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి.
లాస్ట్ వాళ్ళు చూసే ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన వెళ్ళకండి, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.